ప్రపంచంలో ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలు. ప్రస్తుత కాలంలో భారీ కట్టడాలు ప్రపంచంలో ఏ మూల చూసినా సర్వసాధారణమైపోయాయి. ఇది నిజమే కదా? అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్ర సామాగ్రితో అత్యంత ఎత్తైన ఆకాశ హర్మ్యాలతో పాటు మరెన్నో మౌలిక వసతుల ప్రాజెక్టులు సాకారమవుతున్నాయి. ప్రపంచంలో ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలుగా చెప్పదగిన 10 కట్టడాలకు సంబంధించిన విశేషాలు మీకోసం. అదే మన కోసం. రండి మరి. దన్యాంగ్ కున్షన్ గ్రాండ్ బ్రిడ్జ్ దాదాపు 261 అడుగుల వెడల్పు, 540,700 అడుగులు, అంటే దాదాపు 102 మైళ్లు పొడవున్న ఈ బ్రిడ్జ్ని 2011 జూన్ 30 ప్రారంభించారు. దాదాపు 2000 స్తంభాలపై అత్యంత పటిష్టమైన పునాదులపై నిర్మించబడిన ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో స్టీల్ కేబుల్స్ను ఉపయోగించారు. దాదాపు 10,000 మంది కార్మికులు అహోరాత్రుడు పనిచేసి ఈ మెగా ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి దాదాపు 6 మైళ్ల పొడవున్న యాంగ్ చీంగ్ సరస్సు మీదుగా ప్రయాణిస్తుండటం విశేషం. మొత్తం 819 మైళ్ల పొడవున్న జింఘా రైల్ రోడ్ ప్రాజెక్టులో భాగమే ఈ దన్యాంగ్ కున్షన్ గ్రాండ్ బ్రిడ్జ్. ఇప్పటికే ప్రపంచంలో 2 అతి పొడవైన వంతెనలున్న చైనా రికార్డును దన్యాంగ్ కున్షన్ బ్రిడ్జ్ తిరగరాసింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ప్రపంచంలో పొడవైన 3 పెద్ద వంతెనలకు చైనా వేదికగా మారినట్లయింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో మొత్తం 4.5 లక్షల టన్నుల ఉక్కును, అత్యధిక సంఖ్యలో పనివారిని వినియోగించటం మరో విశేషం. మిలా వైడక్ట్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ల నిర్మాణాన్ని సాధారణంగా ఆర్కిటెక్ట్ల కన్నా ఇంజనీర్ల నైపుణ్యానికి ప్రతీకగా పరిగణిస్తుంటాం. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్కిటెక్చర్ పర్యావరణంపై అత్యంత శక్తివంతమైన ప్రభావాన్నే చూపుతుంది. ఇంజనీర్ల సహకారంతో నిర్మించిన మిలాన్ వైడక్ట్ బ్రిడ్జ్, దీని డిజైనింగ్ లో ఆర్కిటెక్ట్లు ఏ విధమైన పాత్ర పోషిస్తారన్న విషయాన్ని మనకు తెలియచేస్తుంది. దక్షిణ ఫ్రాన్స్ లో ఉన్న ఈ బ్రిడ్జ్ ప్యారిస్ నుంచి బార్సిలోనా నగరాన్ని కలుపుతూ తార్న్ నది మీదుగా నిర్మితమైంది. కేబుల్ ఆధారిత స్తంభాలపై నిర్మితమైన ఈ బ్రిడ్జ్ స్తంభాలకి తక్కువ నిర్మాణ పదార్థాలను వినియోగించి సాధ్యమైనంత తక్కువ వ్యయంతో నిర్మించటం పెద్ద విశేషం అని చెప్పాలి. ఈ బ్రిడ్జ్ స్తంభాలు 75 మీటర్ల మొదలు 235 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. ఇది ఈఫిల్ టవర్ కన్నా ఎత్తులో ఉండటం విశేషం. 3 గోర్జెస్ డ్యామ్ చైనాలో నిర్మితమైన భారీ జల విద్యుత్ ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైంది. ఈ డ్యామ్ నిర్మాణం తర్వాత దిగువ ప్రాంత నదీ ప్రవాహం, రవాణా, నీటి సరఫరా వంటి అంశాలపై తీవ్ర ప్రభావమే చూపుతుందని చైనా స్టేట్ కౌన్సిల్ తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. 1992 ప్రారంభమైన ఈ డ్యామ్ నిర్మాణంలో దాదాపు 1.6 కోట్ల టన్నుల కాంక్రీట్ను యాంగ్జై నదికి అడ్డంగా పోసి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. ఈ అడ్డుకట్టతో బ్రిటన్కు సమానమైన పొడవున్న రిజర్వాయర్ ఏర్పడింది. ఇక్కడి 26 భారీ టర్బైన్లు నిరంతరం విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తుంటాయి. మొత్తం 18,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టు కావటం విశేషం. దీంతో పాటు ఏటా వేసవిలో యాంగ్జై నది డెల్టాకు సంభవించే వరద ముప్పును తప్పించడం కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం ముఖ్యోద్దేశం. అయితే ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులుగా మారే 14 లక్షల మంది ప్రజలకు పునరావాసం కల్పించే అంశం అత్యంత వ్యయభరితమైంది కావటంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం వివాదాస్పదమైంది. రిజర్వాయర్ ప్రాంతంలో కాలుష్యం, నిర్మాణం, మట్టి పెళ్లలు విరిగిపడ్డం వంటి సమస్యలు తలెత్తాయి. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాజకీయ ప్రతిష్టగా భావించిన చైనా ప్రభుత్వం దాదాపు 2,400 కోట్ల పౌండ్ల వ్యయంతో అత్యంత జాగ్రత్తగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. హాడ్రన్ కొలైడర్ లార్జ్ హాడ్రన్ కొలైడర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానపు అత్యద్భుతాలలో ఒకటని చెప్పొచ్చు. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ మధ్య జెనీవా సమీపంలో భూగర్భంలో 100 మీటర్ల లోతులో నిర్మితమైన శాస్త్రీయ పరిశోధన పరికరం ఇది. అణువుల మధ్య జరిగే ఘర్షణలను అధ్యయనం చేసేందుకు ఈ పరికరాన్ని నిర్మించారు. పరమాణు పదార్థాలున్న 2 కాంతి కిరణాలకు శాస్త్రవేత్తలు హాడ్రన్స్ అని నామకరణం చేశారు. ప్రోటాన్స్ లేదా లెడ్ అయాన్స్ పరస్పర వ్యతిరేక దిశల్లో వర్తులాకారంలో ప్రయాణిస్తూ పరస్పరం ఢీకొన్న ప్రతి దశలో కొంత శక్తిని విడుదల చేస్తాయని నిర్ధారించారు. అనంతర కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌతిక శాస్త్రవేత్తలు అణు పరమాణు ఘర్షణలపై తమ పరిశోధనలను కొనసాగిస్తున్నారు. పాన్ స్టార్స్ పనోరమిక్ సర్వే టెలిస్కోప్ అండ్ ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్ సంక్షిప్త రూపమే పాన్ స్టార్స్. యూనివర్సిటీ ఆఫ్ హవాయ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎస్ట్రానమీలో అభివృద్ధి చేసిన ఈ విస్తృత స్థాయి ఇమేజింగ్ వ్యవస్థ వినూత్నమైన డిజైన్తో రూపొందింది. విశాల విశ్వాన్ని విస్తృత స్థాయిలో పరిశీలించేందుకు వీలుగా అనేక దర్పణాలను
ఇంజనీర్లు భారీ డిజిటల్ కెమెరాకు అనుసంధానం చేశారు. ఫలితంగా అతి తక్కువ వ్యయంతో విస్తృత స్థాయి పరిశీలన వ్యవస్థను వారు ఏర్పాటు చేశారు. భూమికి ప్రమాదం కలిగించే విధంగా చేరువయ్యే ఖగోళ వస్తువులు, తోకచుక్కలు, ఉల్కల వంటి వాటిని గుర్తించి హెచ్చరించడమే ఈ పాన్ స్టార్స్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. లాంగల్ పైప్ లైన్ ప్రపంచంలో నీటిలో నిర్మింపబడిన అత్యంత పొడవైన పైప్ లైన్ ఇది. 746 మైళ్లు అంటే దాదాపు 1200 కిలోమీటర్ల పొడవున నార్వే నుంచి బ్రిటన్ వరకు కోటి డాలర్ల వ్యయంతో ఈ పైప్ లైన్ నిర్మించారు. నార్వేజియన్ హైడ్రో సంస్థ నిర్మించిన ఈ పైప్ లైన్ ద్వారా ఏటా 4.5 కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ ను బ్రిటన్ కు రవాణా చేస్తారు. బ్రిటన్ లో వినియోగమయ్యే గ్యాస్ లో 20% సరఫరా ఈ ప్రాజెక్టు ద్వారానే జరుగుతుండటం విశేషం. సముద్రంలో, భూగర్భంలో 900 మీటర్ల లోతులో నార్వేజియన్ హైడ్రో తొలుత గ్యాస్ చమురు నిక్షేపాలను కనుగొన్న 9 ఏళ్ల తర్వాత ఆర్మన్ లాంగ్ నేతృత్వంలో 2006 ఈ ప్రాజెక్టు పూర్తయింది. సముద్ర గర్భంలో ప్రత్యేక పరికరాలతో నిర్మించిన ఈ పైప్ లైన్ ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం 3000 మంది కార్మికులు భాగస్వాములయ్యారు. హూవర్ డ్యామ్ అమెరికాలోని లాస్ వెగాస్ కు 30 మైళ్ల దూరంలో అరిజోనా, నెవాడా రాష్ట్రాల మధ్య ఉన్న కిన్యాన్ పర్వత ప్రాంతంలో ఉంది ఈ హూవర్ డ్యామ్. 1930 సంభవించిన మహామాంద్యంలో ఉద్యోగావకాశాలు మృగ్యం కావడంతో వేలాది మంది కార్మికులు తమ కుటుంబాలతో కిన్యాన్ పర్వత ప్రాంతానికి వచ్చి హూవర్ డ్యామ్ నిర్మాణ పనిలో భాగస్వాములయ్యారు. ఈ ప్రాంతంలో ప్రవహించే కొలరాడో నదిని జల విద్యుత్ ప్రాజెక్టుగా మార్చి ఈ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ డ్యామ్ నిర్మాణానికి ముందు కిన్యాన్ పర్వతాల గుండా కొలరాడో నది స్వేచ్ఛగా ప్రవహిస్తుండేది. ప్రస్తుతం ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. హూవర్ డ్యామ్ నిర్మాణంతో ఇక్కడ ఏర్పడిన జలాశయం లేక్ మీడ్ నేషనల్ రిక్రియేషన్ ఏరియాగా మారిపోయింది. యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ విమాన వాహక నౌక నిర్మాణం నార్త్రాప్ గ్రుమన్ న్యూపోర్ట్ షిప్ యార్డ్ లో 2001 ప్రారంభమై 2009 నాటికి పూర్తయింది. దీని నిర్మాణ వ్యయం 620 కోట్ల డాలర్లు. వర్జీనియాలోని నార్ఫోక్ నౌకాస్థావరం ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ నౌక దాదాపు 100,000 టన్నుల సామర్థ్యంతో 1,092 అడుగుల మేర విస్తరించుంటుంది. ఇందులో గతంలో ఎక్కడా ఎన్నడూ వినియోగించని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచారు. 30 నాట్లకు మించిన గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ నౌకలో 2 అణు రియాక్టర్లు కూడా ఉన్నాయి. ఇంధన భర్తీ అవసరం లేకుండా దాదాపు 20 ఏళ్లకు పైగా ఏకధాటిగా పనిచేయగల సామర్థ్యం ఈ నౌక సొంతం. తేలే హరిత నగరాలు. ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉన్న కొన్ని దీవుల్లో సముద్రంలో తేలుతూ పర్యావరణ పరంగా అందరినీ ఆకట్టుకునే హరిత నగరాలను నిర్మించాలన్న లక్ష్యంతో చేపట్టిన అత్యద్భుతమైన గ్రీన్ ప్రాజెక్ట్ లిలీప్యాడ్. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మితమయ్యే హరిత నగరాల్లో కనీసం 50 మందికి ఆవాసం కల్పించడంతో పాటు జీవ వైవిధ్యానికి కూడా ప్రాధాన్యతను కల్పిస్తారు. ఈ నగరాలలో నివసించే వారికి ప్రధాన ఇంధన వనరు సౌరశక్తే. ఇదే లక్ష్యంతో ఇక్కడ నిర్మాణాలకు సౌర ఫలకాలను పూర్తిగా లేదా పాక్షికంగా ముద్రించిన గాజు ఫలకాలను వినియోగిస్తారు. అదేవిధంగా వర్షపు నీటి సద్వినియోగానికి అవసరమైన వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పెర్ల్ బ్రిడ్జ్ జపాన్కు చెందిన అవాజీ దీవిలో దాదాపు 3,911 అడుగుల పొడవు, 1,991 మీటర్ల విస్తీర్ణంతో కోబ్ సిటీని మట్సుహో ప్రాంతంతో అనుసంధానిస్తూ నిర్మించిన అకాషీ కైక్యో బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్గా పేరు తెచ్చుకుంది. కోబ్ అవాజీ నరోటో ఎక్స్ప్రెస్వే నిర్మాణంలో భాగమైన ఈ బ్రిడ్జ్ కోబ్ నగరంలోని నిషి వార్డ్ నుంచి ప్రారంభమై ఆకాశీ జలసంధి, అవాజీ దీవితో పాటు నరుటో జలసంధి గుండా ప్రయాణించి టొకుషిమా ప్రిఫెక్చర్లోని నరుటో సిటీకి చేరుకుంటుంది. రాత్రి సమయాల్లో ఈ బ్రిడ్జ్ టవర్లకు అమర్చిన లైటింగ్ వ్యవస్థ గంటకోసారి ఇంద్రధనస్సు వర్ణంలోను, ప్రతి అరగంటకోసారి సంబంధిత జన్మరాశికి చెందిన రాళ్లను అంటే బర్త్ స్టోన్స్ రంగుల్లోనూ మెరిసిపోతూ సూపర్లను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ముత్యాల్లా మెరిసే ఈ లైట్ల వరుసను బట్టే ఈ బ్రిడ్జ్ని పెర్ల్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తుంటారు. అబ్బా ఎంత అద్భుతంగా ఉందండి. ఇవన్నీ మనం విన్న తర్వాత చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఒక్కసారైనా మన ప్రాంతాన్ని వీక్షిస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అఫ్కోర్స్ మీలో కొంతమంది వెళ్లే ఉంటారు. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే, వెళ్లే అవకాశం అంటూ ఉంటే తప్పకుండా సందర్శించండి. ఒక గొప్ప అనుభూతిని సొంతం చేసుకోండి. ఏమంటారు, ఇలాంటి అనుభూతులను సొంతం చేసుకునే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే మీరేం లేదండి, సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ సలహాని సూచనని మాకు అందించడం. అందిస్తారు కదా.